ఇప్పుడు ఈ సినిమా జరుగుతున్నప్పుడు మాకు వచ్చిన టాక్ ఏంటంటే మీకు డైరెక్టర్కి గొడవ అయింది. నేనేమనుకున్నానంటే గోపి గొడవపడే టైప్ కాదు, మరి ఎందుకని ఇట్ట అన్నారు? ఒక డైరెక్టర్ గొడవపడ్డాడు ఏమనుకున్నా? అసలు నిజం అతను గొడవపడే టైప్ కాదు, గొడవ జరగలేదు. అసలు అంటే గొడవలు అంటే బేసిక్గా స్టోరీ సినిమా చేస్తున్న ప్రాసెస్లో కొన్ని కొన్ని లెంగ్త్లు ఎక్కువ అవుతున్నాయి. అసలు లెంగ్త్ ఎక్కువైపోతుంది, ఇది రేపు ఉండదు ఎట్లా అని ఎడిటింగ్ రూమ్లో లేపేస్తారు, తీయదొద్దు ఆపేద్దామని. తనేమో లేదు సార్ తీసుకుందాం రేపు మళ్ళీ తర్వాత కాదు, లేదని కావాలనుకోండి మళ్ళీ దొరకదు కదా. నేనంటే ఎందుకు డబ్బులు దండకు కదా ప్రొడ్యూసర్వి, వద్దు ఇక్కడతో కాదు డెట్టని కట్ అయ్యింది ఉండదు, ఛాన్సే లేదు ఇది నాకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే సరే చేసుకోపో నీ కర్మ, ఇంకా నేను ఏం చేయను రేపు పెట్టాను తీస్తాడు తర్వాత తీసాం. అంటే స్టోరీ వచ్చినప్పుడు మొత్తం చూసుకున్నప్పుడు కొంచెం లెంగ్త్ ఎక్కువ అవుతుంది, లెంగ్త్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మరి ఏదైతే మంచి సీన్ ఉంటుందో దాని ఇంపాక్ట్ వేరే, ముందల సీన్ కొంచెం డల్ సీన్ పడినప్పుడు దాని ఇంపాక్ట్ పోతుంది దీని మీద. వద్దు లెంగ్త్ లేపోయినా నేను చెప్పలే, వాళ్ళు ఇటరే చెప్పారు సార్ ఇది బాగాలేసి లేపేద్దాం సార్. నేను అప్పుడు చూసేయండి వాసు ఆ రోజు చెప్పింది ఏంటి అదే కదా దీన్ని గొడవ అని చెప్పారు. దీన్ని గొడవ నేను అనుకున్నా గోపి అసలు గొడవపడే టైప్ కాదు. అంటే బేసిక్గా ఒకవేళ గొడవ అంటే నేను ఒకవేళ నచ్చకపోతే గమని కూర్చుంటాను ఇంకా వదిలేసి కూర్చుంటా అట్లా. అంటే దీంట్లో కథలో విషయం ఉంది, దాంట్లో ఎందుకంటే మనం ఎంత బెటర్గా చేసుకుంటే అంత బెటర్, వేస్టేజ్ కూడా వేస్ట్ అనవసరం, డబ్బులు పెట్టడం దండకు కదా. ఇప్పుడు నేను నా గురించి అనుకున్నాను అనుకోండి, తేజ అసలు మంచోడా చెట్టోడా యావరేజ్ వాడా గొప్పోడా, గొప్ప గొప్ప సినిమాలు తీసాడా ఏదో ఫ్లూక్లో కొట్టాడా, అలా మనం మనం అనలైజ్ చేసుకుంటాం. అలా నీ దృష్టిలో నువ్వేంటి, మంచోడివా ఉత్తముడివా రామబాణంలో రాముడు లాంటివాడివా? అంటే ఉత్తముడు నేను చెప్పండి సార్, అంటే ఇన్ సెన్స్ ఎదుటి బాధ పెట్టడానికి ఇష్టం లేదు. అంటే చెప్తాను నచ్చలేదంటే ఇంక మీ కర్మను వదిలేస్తారు, ఒకసారి చెప్పి చూస్తా వింటే వింటారు. అంటే నాకు తెలిసిన దాంట్లో తెలియనప్పుడు వాళ్ళకి అర్థం గమ్ముని కూర్చొని నాకు తెలియదు అన్నప్పుడు గమ్ముని వెళ్ళిపోతాను. ఇప్పుడు అదే సేమ్ అవతలాలు చెప్తే మరి నువ్వు తీసుకుంటావు? ఒకవేళ కరెక్ట్గా ఉందంటే డెఫినెట్ ఓకే నా తప్పు. ఇప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు కూడా నేను ఇట్స్ కలెక్టివ్ డిసిషన్, ఇప్పుడు సినిమా అనేది కలెక్టివ్ డిసిషన్, మామూలు నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అంటే మెయిన్ టెక్నీషియన్స్ మాట్లాడుకునేటప్పుడు నలుగురు ఒపీనియన్స్ తీసుకోవాలి. అంటే అప్డేట్గా కూడా ఉండాలి కదా, ఇప్పుడు మనం కూర్చున్న పక్కన వాళ్ళు కూడా అప్డేట్ ఉండాలి, అట్ ప్రజెంట్ ఏది రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్ దానికి ఆ వేవ్ లెంగ్త్ ఉంటే కరెక్ట్, లేదంటే ఎక్కడో బ్యాక్ ఎక్కడో ఆలోచించిన వాళ్ళు కూర్చుంటే దండగా అది కరెక్ట్. మనం కూడా మన టైం బాగున్నప్పుడు టైం బాగుంది, ఇప్పుడు చుట్టూ ఉండే వాళ్ళు కూడా తెలుగు వెళ్ళాలి వస్తారు. అవును, లేదంటే మనతో మనకు బ్రెయిన్లే ఉండదు, పనిచేయదు బ్రెయిన్, ఎంత బ్రెయిన్ ఉన్నా పనిచేయదు, చుట్టూ ఉండే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే వస్తారు.